రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ఒక ట్రెండింగ్ పాలిటిక్స్ నడుస్తుంది. 17 సెప్టెంబర్ ఇది లిబరేషన్ డేనా లేక ఇంటిగ్రేషన్ డేనా? కానీ తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు ఇది లిబరేషన్ డే అని. ఎందుకంటే ఏదైనా రాజు తన సైన్యంతో పరిపాలిస్తారు, కానీ రజాకార్ అంటే ఉర్దూ వర్డ్లు రజాకార్ అంటే వాలంటీర్. ఒక వాలంటీర్ ప్రైవేట్ సైన్యంగా ఏర్పాటు చేసి ప్రజల్ని హింసించడమే బాధ్యతగా ఇచ్చి కేవలం హిందువుల మీద అరాచకం, హిందూ స్త్రీల మీద అరాచకం సృష్టించిన రజాకార్లను పెట్టుకొని యూనియన్ ఆఫ్ ఇండియా మీద సాధింపు చర్య చేయాలని, హైదరాబాద్ని పాకిస్తాన్లో కలపాలని చూసిన మీరు ఉస్మాన్ అలీ ఖాన్కి చరమగీత పాడిన ఈ 17 సెప్టెంబర్ లిబరేషన్ డే అవుతుంది, కానీ ఏకీకరణ దినోత్సవం కాదు. ఎందుకంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ యూనియన్ ఆఫ్ ఇండియాతో 1 సంవత్సరం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసి తనే ఆ అగ్రిమెంట్ని వ్యతిరేకిస్తూ యుఎన్ఎస్ ఐక్యరాజ్య సమితిలో నెహ్రూ ఎట్లయితే కాశ్మీర్ విషయాన్ని యుఎన్ఎస్ఏలో తీసుకుపోతే ఆయన అడుగుజాడల్లో అది ఏప్రిల్లో జరగగా, ఏప్రిల్లో నెహ్రూ కాశ్మీర్ విషయాన్ని యుఎన్ఎస్ఏలో తీసుకెళ్ళగా ఆగస్టులో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ విషయాన్ని యుఎన్ఎస్ఏలో పెట్టారు. అప్పుడు జరిగిన కుతంత్రాలు జిన్నా యొక్క మత రాజకీయ, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మత రాజకీయం, నెహ్రూ ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్తో అయిన ప్రైమ్ మినిస్టర్, ప్రజల ఆకాంక్ష ఏంటి అనేది పట్టించుకోకుండా ఆయన శాంతి కపోత సందేశాలకు మాత్రమే పరిమితమైన నెహ్రూ ఇటువంటి కుతంత్ర రాజకీయాల మధ్యన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్కి హిందువుల యొక్క ఘోష ఆకాంక్ష, తెలంగాణ ప్రజలు, కన్నడిగ ప్రజలు, మరాఠ్వాడ ప్రజల యొక్క ఆకాంక్ష ఆయన చెవినపడి ఆపరేషన్ పోలో జరిపి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ని లొంగ తీసుకొని ఈ దేశంలో విలీనం చేశారు. కాబట్టి ఇది లిబరేషన్ డేనే అవుతుంది, కానీ ఏకీకరణ దినోత్సవం కాదు. రజాకార్ అంటే వాలంటీర్, వాలంటీర్ అంటే రాజు యొక్క సందేశాన్ని ప్రజల వరకు తీసుకువెళ్లాల్సింది. కానీ ప్రజలను హింసించిన ఈ రజాకార్లు ఈరోజు ఇది ఏకీకరణ దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వీరు సపరేట్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కానీ ఇది లిబరేషన్ డేనే, ఎందుకంటే 8 ఏళ్ళుగా మర్చిపోయారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన రాజకీయం జూన్2 మాత్రమే ప్రజలు గుర్తుంచుకోవాలి, తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది కాబట్టి ఆ దినమే గుర్తుపెట్టుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కానీ కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ళుగా అడిగి అడిగి విసుగు చెంది ఈరోజు అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదో ఇంకా దేశ సేవ చేయాలనే ఆకాంక్ష ఆయన మిగిలి ఉందేమో. అందుకే నరేంద్ర మోడీ గారిగా, అమిత్ షాగా తన అస్త్రాలను పంపించారు. అభినవ పటేల్ గారైన అమిత్ షాజీ ఆర్టికల్ 370 తీసేసి కాశ్మీర్ ప్రజల్ని కాపాడినట్టుగానే మరొక మారు హోమ్ మినిస్టర్ హోదాలో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో తెలంగాణ లిబరేషన్ డే సంబరాలు జరపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది తెలంగాణ అనే ప్రజలే కాక మరాఠ్వాడ, కన్నడిగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభినవ పటేల్ అమిత్ షా గారికి స్వాగతం. వెల్కమ్ టు హైదరాబాద్. జై హింద్, జై భారత్.